హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ స్టేట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకు రోడ్ సైడ్ బజ్జీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి దీని తయారీ విధానం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం ఇక్కడ మిర్చి బజ్జీ పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇక్కడ మీరు చిన్న సైజ్ అయితే ఘాట్లు పెట్టుకుని అందులో ఉన్న గింజలు తీసేయాలి ఇవి ఘాటు తక్కువ ఉంటాయి కాబట్టి నేను లోపల గింజలు తీయట్లేదండి ఘాటు వరకే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో టూ కప్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి ఇలా శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా పేల్చవండి ఎక్కువ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కంటే తక్కువ కారం పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి వంట సోడా అంటారు కదా అది అర స్పూన్ వరకు వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోండి మొత్తం ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోండి ఒకేసారి వాటర్ పోయొద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మనకు బజ్జీల పిండిలాగా మరీ జారుగా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గెరిటంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి వేడివేడి ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా వీట్ అవ్వాలండి ఈ విధంగా బజ్జీలకి పిండి పిండిలో ముంచి ఈ విధంగా వేసుకోవాలి ఒకవేళ మీకు బజ్జీ అనేది సరిగా రానట్లయితే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుని వేసుకోండి ఆయిల్ అనేది పీల్ చేస్తున్నప్పుడే వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బజ్జీలని తీసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ ఉన్న ప్లే ప్లేట్ అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం బజ్జీలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ కప్ ఆనియన్ తీసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర పౌడర్ పావు స్పూను ధనియా పౌడర్ కొద్దిగా కారం యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని మిర్చి బజ్జీలో మనం కూరుకుంటామండి ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు మనం ఒకసారి ఘాట్లు పెట్టుకోండి ఈ విధంగా ముందుగా మనం బజ్జీకి ఎలా పెట్టుకున్నామో ఆ విధంగా ఘాటు పెట్టుకొని ఈ విధంగా కూరుకోండి కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఈ విధంగా కూరుకోండి మీరు కావాలంటే అందులో నిమ్మరసమైన యాడ్ చేసుకోవచ్చండి ఇది కూరుకున్నాక పైన యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం బజ్జీలన్నీ ఈ విధంగా కూరుకోండి మసాలా అంతా ఈ విధంగా బజ్జీలో కూరుకుని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీరే ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్